శ్రీమతి వంటిల్లు వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్కి స్వాగతం ఈరోజు మనం చాలా ఈజీ రెసిపీ బొరుగుల ముద్దలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను మిసుమతి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు ప్రతిరోజు ఉదయం పది గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బొరుగులు బెల్లం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్పు బెల్లం వేసుకొని కాస్త వాటర్ అంటే పావు కప్పు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది బాగా కరిగిపోయి మనకి ముద్దురు పాకం వచ్చేయాలి అప్పుడే మనకి బొరుగు ముద్దలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పాకం వచ్చేసిందండి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా రావాలి అనేది ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఈ పాకాన్ని వేశారంటే మనకి ముద్దలాగా చేతికి వచ్చేస్తుంది అనమాట అంటే దానికి అర్థం మనకి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బెల్లానికి మూడు కప్పులు బొరుగులు అయితే కరెక్ట్గా సరిపోతాయి కొంచెం కొంచెంగా బొరుగులు వేస్తూ బాగా కలిపేసుకోండి పాకంలో పాకం వచ్చాక స్టవ్ ఆపేసుకొని బొరుగులు వేసుకొని కలుపుకోవచ్చండి లేదు అనుకుంటే సిమ్లోనే పెట్టుకొని కూడా బాగా కలుపుకోవచ్చు ఇలా బాగా బొరుగులంతా కూడా బెల్లం పట్టేలాగా కలుపుకోండి మరి ఎక్కువ కలిపేద్దు బొరుగులు విరిగిపోతాయి కాబట్టి కాస్త చూసి జాగ్రత్త కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మీకు కావలసిన సైజులో ముద్దలు కట్టుకోవడమే ముద్దలు కట్టుకోవడానికి ముందు చేతుల్ని కాస్త తడి చేసుకోండి అప్పుడు కాలకుండా ఉంటుంది చూసారు కదా అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఈ బొరుగు ముద్దలు కానీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి బొరుగుల్ని పాకంలో వేసే ముందు కాస్త చూసుకోండి బొరుగుల్లో రాళ్ళు మట్టిగడ్డలు అలాంటివి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తీసేసి శుభ్రం చేసుకున్న బొరుగుల్ని పాకంలో వేసి ఇలా కలుపుకొని ముద్దలు చుట్టుకోవడమే చూసారు కదా ఇదంతా కూడా అడుగున అంటుకుపోయిందండి అంటుకుపోయిందని ఏం బాధపడకండి దీన్ని సిమ్లో ఒక్క నిమిషం పెట్టామంటే అంత చక్కగా కరిగిపోయి మనకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో అంతా కూడా మళ్ళీ ముద్దలు కట్టేసుకుందాం నాకు దీంతో పెద్ద ముద్దలు రెండు అయ్యాయి అండి బొరుగు ముద్దలు కాబట్టి ఏది మనకి ఇందులో వేస్ట్ అవ్వదు చక్కగా మీరు హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఈరోజు మన బొరుగు ముద్దలు ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు కానీ మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరో రుచికరమైన వంటతో మీ ముందు ఉంటుంది మీ శ్రీమతి వంట Thank you.